ఈరోజు ఒక ఐక్యవేదిక కార్యకర్తలాగా కాకుండా ఒక డాక్టర్ అనే నా లంబాడి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక డాక్టర్ లాగా మా ప్రొఫెసర్ సీతారాం నాయక్ సార్ గారిని అడుగుతున్నాను, విన్నవించుకుంటున్నాను. ఒక ఎంబీబీఎస్ మీ కొడుకు ఎంబీబీఎస్ చదివాడు, ఎంఎస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. ఇలా ఈరోజు రిజర్వేషన్ వచ్చి ఉంటే ఈ 4 సంవత్సరాల్లో ఎంతమంది నా గిరిజన బిడ్డలు, లంబాడి బిడ్డలు డాక్టర్ అయ్యేవాళ్ళు, నాకంటే ఎక్కువగా పెద్దలైన అనుభవజ్ఞులైన మా ప్రొఫెసర్ సార్కి ఎక్కువగా తెలియాలి. మరి ఇటువంటి అన్యాయాలు ఒక ఎంబీబీఎస్ సీట్నే చూసుకుంటే బీడీఎస్, నర్సింగ్, బిఎల్ఎం, బిఎల్సి, తర్వాత ఎమ్మెల్టీలు, నర్సింగ్లు, బిఎస్సి నర్సింగ్, ఇలా ఎన్నో ప్రొఫెషనల్స్ బైపీసీ సెక్టార్లోనే తీసుకోవడమే కాకుండా ఎంపీసీ సెక్టార్లో ఎన్ని చూడవచ్చు, మిగతా బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, టెలికాం కావచ్చు, ఇలా ఎన్నో ఉద్యోగాల్లో నా లంబాడి సోదరులు అన్యాయం జరిగింది. దీనిని ఒక్క గవ్వెత్తు కూడా క్వశ్చన్ చేయని మీరు ఈరోజు నా గిరిజన సామాజిక వర్గాన్ని, లంబాడి సామాజిక వర్గానికి చెందిన రాములు నాయక్ని బహిష్కరిస్తే, సపోర్ట్ చేయకపోగా మళ్ళీ దొరకు సపోర్ట్ చేస్తూ గిరిజన జాతినే విమర్శించడము సిగ్గుచేటు. మీలాంటి వారి ఆటలు ఇక ముందు సాగబోవు. మీరు కేసీఆర్ వేసే భిక్షల కోసం ఎదురు చూస్తున్నారేమో, మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజున కిక్ ఆఫ్ చేస్తాడు, అప్పుడు మళ్ళీ ఇదే జాతి అండగా నిల్చుంటది, ఇదే జాతి మీ పక్షాన పోరాడుతుందని కూడా సవాళ్లు విసురుతున్నాను. ఏ రోజైతే మీ అహంకారం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ సీట్ల కోసము మీరు ఈ రోజు అక్కడ ప్రెస్ మీట్ లో కూర్చొని చప్పట్లు కొట్టడము, సామాజిక ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుణ్ణి విమర్శించడము మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. మాలాంటి చిన్న వాళ్లతో అనిపించుకోకండి, తిట్టించుకోకండి, దయచేసి విన్నవించుకుంటున్నాను. సరే, ఈ రోజు రాములు నాయక్ చేసింది తప్పే అనుకోండి, దానికి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జనరల్ స్థానంలో సీటు అడగడము తప్ప అది నేరమా?